శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ద్వితీయ స్థానంలోనే మనకు రాహు ప్లస్ బుధుడు యొక్క ప్రభావము, తృతీయ స్థానంలో మన శుక్రుడు ప్లస్ రవి యొక్క ప్రభావము, అలాగే మనకు చతుర్థంలో కుజుడు నీచస్థితి పొంది ఉండడము, పంచమంలో ఏ గ్రహం లేదు, అలాగే సప్తమ అష్టమ స్థానంలో తీసిన సరే కేతు వచ్చాడు, అలాగే భాగ్యంలో ఎవరు లేదు, రాజ్యస్థానంలో శని, ఇంకా లాభస్థానంలో మనకు గురుడు ఉన్నాడన్నమాట. సో ఇక్కడ ద్వితీయ కుటుంబ స్థానంలో ఎప్పుడైతే రాహు ప్లస్ బుధుడు ఇద్దరు కలిసి ఉన్నారో, మేధస్సు కారకుడైన బుధుడు అలాగే మాయా శిస్తి గారి కారకుడైన రాహు కూడా అక్కడ ఉన్నాడు. సో కుటుంబ పరంగా మనకు కొంతవరకు కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అవి కనబడడానికి అవకాశం ఉన్నాయి. అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు ప్లస్ రవి, రవి మూడో ఇంట్లో ఉండడం ఒక ప్లస్ పాయింట్గా ఉండి కొంత మోర్ డైనమిక్ సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అందులో ఫలితం కూడా చాలా బాగుంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. చతుర్థంలో కుజుడు నీచపడ్డాడు, ఈ రాశ్యాధిపతి నీచపడ్డం వలన మీరు తీసుకుంటున్న నిర్ణయాలలో కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. పూర్వాశ్రమంలోకి తీసుకున్న నిర్ణయాలు కుజుడు అక్కడ రాజ్య చతుర్థంలో ఉండడం వలన, నీచ స్థానంలో ఉండడం వలన రాశ్యాధిపతి ఉన్నాడు కాబట్టి ఆ నిర్ణయాలని అంటే జనవరి మంత్ అక్టోబర్ దసరాల తర్వాత జనవరిలో వరకు మీరు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, కొత్త వెంచర్స్ ఏవైతే స్టార్ట్ చేస్తున్నారో వాటి మీద కొంతవరకు బలహీనపడే అవకాశం ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ ఉంది, స్టీల్ సిమెంట్ ఐరన్ వర్క్స్ అనుకోండి, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంది, కోచింగ్ సెంటర్స్ అండి, ఏదైనా వ్యాపారం ఏదైతే మీరు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నవంబర్లో మొదలుపెట్టి ఉన్నారో అది ఇప్పుడు కుజుడు నీచపడ్డం వల్ల, ఇక మీరు రాశ్యాధిపతి యోగంలో ఉన్నప్పుడు అది తీసుకున్నారు మీరు, వాడు నీచపడ్డం వల్ల ఇక్కడ 45 రోజుల్లో కూడా దాని మీద అగామగోచరంగా అనిపిస్తుందండి. సక్సెస్ ఉందా లేదా ఒక కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉంటారు, ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ 45 రోజులు కుజుడు మిమ్మల్ని కొంచెం మానసికంగా శారీరకంగా ఒత్తిడి పెట్టి వ్యాపారం మీద స్థలంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. అలాగే మీరు కొనుక్కుని ఇల్లు వాకిలి వాహనము వీటన్నిటి మీద కూడా ఒక వరకు చెప్పాలంటే అది కూడా కొంత నష్టపోయే అవకాశం, లేకపోతే దాని మీద ఒక ఇష్యూస్ రావడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ల్యాండ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా, కొనుగోలు సమయం అమ్మడాలు కొనాల విషయంలో పేపర్లను జాగ్రత్త చూసుకోవడానికి చాలా అవసరం పడుతుంది. అలాగే అష్టంలో కేతు ఉన్నాడు కాబట్టి తెలియకుండా ఒక భయాందోళన ఆరోగ్య విషయం కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, టాబ్లెట్స్ తీసుకోండి, లేకపోతే దానికి కావాల్సిన మందు తీసుకోవడం ప్రయత్నం చేయండి, పరీక్షలు చేయించుకోండి. అంత భయంకరంగా ఆందోళన స్థితి కాదు, బట్ ఒక భయం అయితే క్రియేట్ అవుతుంది. అల్టిమేట్లీ రిజల్ట్ అంతా నెగిటివ్గా వస్తుంది, పాజిటివ్గా రాదు, సక్సెస్ అనేది ముందుకెళ్తుంది. అలాగే మీకు రాజ్యంలో శని కూర్చున్నాడు, ఈ రాజ్యంలో శని స్వక్షేత్రమే ఉన్నాడు కాబట్టి ఆ రాజ్యంలో కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం చూపించడం ప్రయత్నం చేస్తాడు. సో ఆ విధంగా ఆదాయం వస్తుంటుంది, కానీ మనకు ఒక భయం కూడా, ఒక పక్క కుజుడు మూలానికి ఒక భయము, కేతు మూలానికి కొంత భయపడేము, ఈ రెండు మూలాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళ ప్రయత్నం చేయండి. దీని మూలానంటే ఆ చతుర్థ స్థానం కొంచెం బలోపేతం అవుతుంది, ఆ ఆందోళన నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే చతుర్థ స్థానం బలోపేతం అయిందో మీ యొక్క జీవన విధానం అంతా మార్పు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్యము ఈ 15 రోజులు కూడా కుజుడు అక్కడ ఉన్న కాలం అంటే జూన్ ఎండింగ్ జూలై 20 వరకు అక్కడ ఉంటాడు, 22 వరకు ఉంటాడు సుమారుగా. సో ప్రస్తుతానికి 15 రోజులకు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ తీర్థాన్ని తీసుకొని ప్రతి చేయగలిగితే కొంతవరకు కొన్ని నష్టాలను కంట్రోల్ చేసుకోగలుగుతారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.